ఈ హుండీ అంటే అని చూస్తున్నారా? చెప్తా, నేను రంజాన్ స్టార్టింగ్లో పప్పు గుత్తి వల్ల బంధువుల పాప అనాథ పాప ఉంది, ఆ పాప పెళ్లి కోసం ఎవరన్నా సహాయం చేయండి అని ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియో వైరల్ కాలేదు, ఎవరు డబ్బులు ఇవ్వలేదు. తర్వాత నేనేం చేశానంటే, తెలుసు కదా భాగ్యరెడ్డి అని, ఆవిడికి చెప్పి వాళ్ళ సలూన్లో ఈ డబ్బా పెట్టించాను. ఎవరన్నా కస్టమర్లు వచ్చే వాళ్ళు ఉంటే ఎవరన్నా వేస్తారు, ఆ డబ్బులు ఆవిడకి పంపిద్దామని, ఆ పాపకు పంపిద్దామని ట్రై చేశాను. ఇందులో డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు తీస్తున్నాను. ఇది ఇందులో ఎంత డబ్బులు ఉన్నాయి నాకు తెలియదు, ఇది ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. ఇంకోటి, అప్పుడు వీడియో పెట్టినప్పుడు ఆ పాప కోసం ఎవరు స్పందించలేదు అంతగా, ఎవరు నాకు ఒక రూపాయి డబ్బులు ఇవ్వలేదు నాకు చెప్పి. ఆ ఫోన్పే నెంబర్లో ఎవరెవరో వేశారంట, కొంచెం ఒక 5,000 6,000 పడ్డాయి అని చెప్పి తెలిసింది అంతే. ఇక్కడ కోవిడ్లో ఎవరు నాకు ఒక్క దినార్ కానీ నాకు క్యాష్ ఎవరు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు. అలా ఇచ్చిన వాళ్ళు, ఆ పాప కోసం, ఆ అనాథ పాప కోసం, పెళ్లి కోసం ఎవరన్నా ఇచ్చిన వాళ్ళు ఉంటే నిర్భయంగా ఒక వీడియో పెట్టండి, మేము ఇచ్చాము కదా నీకు, 5 దినాలు నా కాడికి వచ్చి తీసుకుని వెళ్ళావు కదా అని ఒక వీడియో పెట్టండి. నేను ఖచ్చితంగా దానికి నా శిక్ష నేను అనుభవిస్తాను. ఇప్పుడు ఈ ఉండి ఓపెన్ చేస్తాను, ఇందులో డబ్బులు ఎంత ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇవన్నీ లెక్క పెట్టాలంటే టైం సరిపోదేమో, అక్కడ ఒకసారి లెక్క పెడతాను, లెక్క పెట్టి మళ్ళీ బ్యాక్ వస్తాను. ఓకే, ఎంచుకున్నాను, ఇంత మరత పెట్టాను. 50 పిల్సులు ఈ హుండీలో, 53 దినాల 350 పిల్స్ ఉంది. రేపు ఈ డబ్బులు మా పాప అకౌంట్కి వేసేస్తాను, అనాథ పాప అకౌంట్కి వేసేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, ఇంతసేపు వేచి నా వీడియో చూసినందుకు, ఇంత ఓపిక మీకు ఆ దేవుడు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లవ్ యూ ఆల్.